ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇండియా గ్లోబల్ హబ్ గా మారాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ విద్యా వైద్యం వ్యవసాయ రంగాలపై ప్రముఖంగా దృష్టి పెట్టాలని సూచించారు ట్రాఫిక్ జామ్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సమస్యలకు ఏఐతో సొల్యూషన్ సాధించాలని పిలుపునిచ్చారు రైస్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఐదు రోజుల గ్లోబల్ వర్చువల్ సమిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు స్మార్ట్ robotic డివైసెస్ రియల్ time smart robotic devices Real time navigation. The world is ready to explore. Welcome to Raise Responsible AI for Social Empowerment Summit. This is a great effort to encourage discussion on artificial intelligence. Technology has transformed our workplaces, it has improved connectivity. Time and again, technology has helped us solve key challenges. I am sure this merger between social responsibility and AI will enrich AI with human touch. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటులో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ప్రాధాన్యంపై ఫోకస్ పెంచింది ఇండియా పరిశ్రమ విద్యా సంస్థల భాగస్వామ్యంతో రైస్ ట్వంటీ ట్వంటీ పేరుతో ప్రత్యేక సదస్సు జరుగుతోంది విద్య వ్యవసాయ ఆరోగ్య రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు ఐదు రోజుల పాటు జరిగే రైస్ ట్వంటీ ట్వంటీలో వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడాలనే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చిస్తారు నూట ఇరవై ఐదు దేశాల నుంచి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల మంది ప్రతినిధి ఈ సదస్సులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు రైజ్ ట్వంటీ ద్వారా రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత ఆర్థిక వ్యవస్థలోకి తొమ్మిది వందల యాభై ఏడు బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్ స్పేస్ ఇంపాక్ట్ ఏఐ హాస్ ఆగ్మెంట్ హ్యూమన్ కబిలిటీస్ టు అ